ముచ్చటగా మూడోసారి మన ప్రయాణం. ఎక్కడనుకుంటున్నారా? మళ్ళీ ఈశాన్య రాష్ట్రాలకేనండి. అక్కడికి వెళ్ళి రావడం వల్ల కొంత ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది నాకు. ఈసారికి వెళ్ళి వచ్చేది కాదండి, అక్కడే ఉండిపోతున్నా. దానికి గాను ఊరిని వదిలి తట్టబుట్టే సర్దుకొని ప్రయాణిస్తున్నా. అసలు ఎందుకు వెళ్తున్నాననే రీజన్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పానండి, ఆ వీడియో కూడా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియో చివరిదాకా చూస్తారని ఆశిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మూడు సార్లు ప్రయాణంలో బోర్డింగ్ స్టేషన్ అనేది కామన్గా పలాస స్టేషనేనండి. ఇదొక సెంటిమెంట్లా అయింది నాకు. చిన్న స్టేషన్ అయినా కానీ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే పొద్దున్న 3 గంటలకు ఉంది, అందుకే ఎప్పట్లాగానే ముందే చేరుకొని వెయిటింగ్ చేశా. పలాసలో ఫేమస్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. శ్రీకాకుళం జిల్లాలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రం కూడా ఈ పలాసానే. ఈ ట్రైన్ జర్నీలు అనేవి మనం అనుకునే సమయానికి కాకుండా ఇంకో 5-6 గంటలు యాడ్ చేసుకోవాలి. పొద్దున్న 3కి రావాల్సిన ట్రైన్ 7 గంటలకు వచ్చింది. ఎప్పుడూ ఎక్కిన ట్రైన్ అండి. సికింద్రాబాద్ టు డిబ్రూగర్ స్పెషల్ ఫేర్. వారానికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. నా సీట్ అయితే ఇదేనండి, సైడ్ లోవర్ బెర్త్ అనమాట. ఈసారికి మంచి షార్ట్స్ తీయొచ్చని, నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొత్త కొత్త ప్లేస్ని చూస్తూ పోవచ్చని అనుకున్నా. ఈ ట్రైన్ అనేది వీక్లీ వన్స్ మాత్రమే నడుస్తుందండి, సికింద్రాబాద్ టు దిబ్రూగర్ స్పెషల్ అనమాట. సో ఈ ట్రైన్ అటు నుంచి వచ్చేటప్పటికి 07046 అనే నంబర్ ఉంటుంది. అటు నుంచి 07047 నంబర్ అయితే మారుతుంది అనమాట, దిబ్రూగర్ టు సికింద్రాబాద్. ఫ్రెండ్స్, ఆ మధ్య వీడియోస్ లేట్ అవుతున్నాయి బ్రదర్, కొంచెం ఫాస్ట్గా పెంచండి, రెగ్యులర్ వీడియోస్ చేయండి అనేసి చాలామంది అనేటోళ్ళు. వీడియోస్ లేట్గా రావడానికి గల కారణం ఇదేనండి. సో 2 మంత్స్ క్రితం నుంచి జర్నీతోనే కొంచెం చాలా బిజీగా ఉన్నాను అనమాట, అందుకే చేయలేకపోయాను. మధ్యాహ్నం అయితే ఫుడ్ ఆర్డర్ చేశానండి ఇదే ట్రైన్లో, ఈసారికి గుడ్డు కూరతో. సైడ్ లోవర్ కావడం వల్ల తినడానికి అనుకూలంగానే ఉన్నా మొత్తానికి టేస్ట్ అయితే ఇంకోలా ఉంది. వాళ్ళిచ్చే కూర పప్పులన్నీ నార్మల్గానే ఉన్నాయి, గుడ్డు కూర మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది. ఈ టికెట్ దొరకడానికి చాలా కష్టపడ్డానండి, ఎందుకనంటే తత్కాల్లో 40 సీట్లు మాత్రమే ఉండేది 3rd AC. సో అందులో నేను ట్రై చేశాను, 2 మినిట్స్లో అయిపోయింది. బయట కూడా చెప్పాను, వాళ్ళు కూడా చేయలేకపోయారు. కాబట్టి మేక్ మై ట్రిప్లో ట్రిప్ గ్యారంటీ అని క్లిక్ చేస్తే 1200 ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. 2500 ప్లస్ 1200 అంటే 3700 అయిందనమాట. ఈ 3 AC అనేది వర్త్ కాదు, 2 AC వచ్చేది, కానీ తప్పదు, ఎమర్జెన్సీ కదా అనేసి ఆ అమౌంట్ని అయితే పెట్టాల్సి వచ్చింది. వీలేవలో కానీ బాబోయ్ పక్కన ఎవరున్నారా లేరా అనే సంబంధం లేకుండా ఒకరినొకరు వదులుకోకుండా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపు అయ్యాక సోన్ పాపడి తీసుకున్నా, 10 రూపాయలు. ట్రైన్లో దొరికే ప్రతి అడ్డమైనవి తినకూడదు, ఎందుకంటే క్వాలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు కదా. కానీ ఖాళీగా ఉంటే మాత్రం నోరు ఏదో ఒకటి కోరుతున్నప్పుడు మనమైనా ఏం చేస్తాం. ఇక్కడ చిన్నపిల్లలు బాగా ఎంటర్టైన్ చేశారు, వాళ్ళ పేరెంట్స్తో ఎక్కడో టూర్కి వెళ్తున్నట్టున్నారు. ఇక్కడ చిన్నపిల్లలే కాదండోయ్, పెద్దవాళ్ళు కూడా చాలా సరదాగా చిన్నపిల్లలతో ఆడుకుంటూ ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిల్లలు అంత్యాక్షరి పాటలు కూడా ఇంగ్లీష్లో పాడారు. మందంతా దుంపలు పడలే కాబట్టి వాళ్ళ మొఖాలను అలా చూస్తూ ఉండిపోయాను. చదువు అనేది ఈ కాలంలో ఎంతో అవసరం, అది కూడా ఇంగ్లీష్ మీడియం అయితే చాలా బెటర్. ఇలా ఫ్యామిలీతో చిన్నపిల్లల్ని బయటకు సరదాగా తీసుకెళ్లడం వలన కొంత బయట విషయాలు కూడా నేర్చుకోగలుగుతారు, కానీ కొంత ఖర్చుతో కూడుకున్న పనే. సడన్గా కింద నుంచి పైనున్న భర్తకి వెళ్ళాడేంటనుకుంటున్నారా? ఈ చిన్నపిల్లలంతా ఫ్యామిలీస్తో వచ్చారు కదా, వాళ్ళంతా ఒకే దగ్గర ఉండాలని ఈ భర్త అయితే అడిగారు. రాత్రికి నాకైతే రైస్ దొరకలేదండి, అందుకని ఒక పూరినైతే తీసుకున్నా. ఫ్రెండ్స్, ఇదైతే నైట్ తీసుకున్నానండి భరత్దమన్ జంక్షన్లో. అంటే అప్పటికి 7-8 అవుతుంది అనమాట. ఆ టైంలో మీకు టిఫిన్ అయితే దొరకదనడంతో బయట బోర్బోర్న్ బిస్కెట్ తీసుకున్నాను. నైట్ అయితే మిగిలిపోయింది అనమాట ఇది.
స్లీపర్ జనరల్ బోగీలో ఏమో కానీ ఈ ఏసీ బోగీలో మాత్రం ప్రతి స్టేషన్లో చెకింగ్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. రాత్రంతా వాళ్ళిచ్చిన పైన బర్త్లోనే పడుకుని పోయాను. ఎలాగో కింద సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అని దిగాను. ఈ ట్రైను పేరుకు తగ్గట్టుగానే స్పెషల్గా ఉంటుంది. పడుకోవడానికి కావలసినవన్నీ అరేంజ్ చేసి ఇస్తారు. దుప్పట్లు, రగ్గులు, దిండ్లు వంటివి అరేంజ్ చేసి ఇస్తారన్నమాట. మొదటిసారి ఈ ఏసీ బోగీకి ఎక్కినప్పుడైతే మనకి ఏర్పాటు చేసే ఈ రగ్గులు, దుప్పట్లు మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చేమో అనుకున్నా. నవ్వమాకండి, అంటే నాకు తెలియదు కదా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అస్సాంకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం అయితే 8 గంటలు అవుతుందండి. సో ఈ సీట్ అయితే మంది కాదు, లాస్ట్ న్యూ జల్పైపూరిలోను ఎక్కడో మన వాళ్ళు అయితే దిగారన్నమాట రాత్రి 2-3 ఆ టైంకి. ఫ్రెండ్స్, ప్రతి ట్రైన్లో మనకి తెలుగు వాళ్ళు అయితే కలుస్తారనమాట. అలాగే ఇక్కడ ఒక అన్నయ్య కలిశారండి, తిన్సుకాయలో వర్క్ చేస్తారనమాట. ఇక్కడ 2 అన్నయ్యలు కలిశారు. సో వాళ్ళైతే దిబ్రూగఢ్ దగ్గరలో వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్లోనే. సో విజయవాడ నుంచి వచ్చారనమాట 2 అన్నయ్యలు. ఎదుగుండే ఒక అన్నయ్య ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొక్రాఝార్లో దిగామన్నమాట. ఇది పెద్ద స్టేషనే, అస్సాంలో ఉంది. ఇప్పుడు ఏదైనా టిఫిన్ తిందామంటే అసలు ట్రైన్లో అయితే తేవడం లేదు, జస్ట్ గుడ్లు, చానా మసాలా అవే తెస్తున్నారు అన్నమాట. ఇప్పటికే 5 అవర్స్ లేట్ అండి ఈ ట్రైన్ అయితే. ఇంతకు ముందు అయితే మీకు చెప్పాను కదా 14 గంటలు లేట్ అయిందనమాట ఈ ట్రైన్. అనుకోవచ్చు 3 AC కంటే స్లీపర్ బెటర్ కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా అనేసి. స్లీపర్ అంటే ఈ నార్త్ ఈస్ట్కి వెళ్ళాలంటే చాలా దారుణంగా ఉంటుందండి. జనరల్ లెక్క ఉంటుంది అనమాట. మన ఈ సీట్ ఉంటుంది కదా ఇక్కడ కింద కనీసం నించోడానికి, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో మనకి బ్యాగులు ఉన్నాయి, ఏవైనా పోతే ఇబ్బంది అని 3 AC డబ్బులు పోతే పోనీ అని ఆ టికెట్ అయితే బుక్ చేశాను. ఇదే అనమాట నా ట్రైన్, ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. చాలా పొడవుగా ఉంది కదా ఈ ట్రైన్. అయితే మ్యాక్సిమం 2 డేస్ జర్నీ చేస్తుంది అనుకుంటా, సికింద్రాబాద్ నుంచి వస్తుంది కదా. ఇటువంటి జర్నీలో ఎప్పుడు చేయకపోవడం వల్ల మనసులో అయితే చాలా బాధ అనిపించేదండి. కాకపోతే ఫస్ట్ నుంచి మేము దీంతో 3వ సారి అనమాట ఈ ట్రైన్ జర్నీ అనేది నార్త్ ఈస్ట్కి. సో చేసే ప్రతి జర్నీలో మన తెలుగు వాళ్ళు పరిచయం అవడం వల్ల నాకైతే భయం అనేది కొంచెం పోయిందండి. అండ్ ఇక్కడ మాట్లాడే భాషలు వచ్చి హిందీ ఒకటే కాదండి, బంగ్లా మాట్లాడతారు, అలాగే అస్సాం, ఈ చాలా వరకు రకరకాల భాషలు మాట్లాడతారు. లాస్ట్ స్టేషన్ వరకు ఎవరు జర్నీ చేయరండి నాకు తెలిసి, ఎందుకంటే బంగ్లా వరకే చాలా లోడీగా ఉంటుంది. ఆ తర్వాత గుహతి వెళ్ళాలన్న దిబ్రూగఢ్ వరకు అంత జనాలు అయితే ఉండదు అనమాట. స్లీపర్కైనా ఏసీకైనా ఇదే పరిస్థితి. ఇప్పుడైతే చూడండి నేను ఉంటున్న బెర్త్ అయితే అదిగోండి ఆ పైన ఉంది కదా అక్కడ అనమాట. కాకపోతే ఈ సీట్లు అన్నీ ఖాళీ అయిపోయి చూడండి, ఈ రూమ్ అనేది ఖాళీ అయిపోయింది. సడన్గా ఇలా ఫ్యామిలీని వదిలి చాలా దూరం రావడం అంటే కొంచెం ఎవరికైనా చాలా బాధగానే ఉంటుందండి. ఇప్పుడు కూడా నా పరిస్థితి అలానే ఉందండి. సో మన పక్క రాష్ట్రం కూడా కాదు, 5-6 స్టేట్లు దేటి రావడము నాకు చాలా బాధగానే ఉందండి. ఫ్రెండ్స్, ఇక్కడ వీలైతే ఈ నది బ్రహ్మపుత్ర నది అని అంటున్నారు అనమాట. సో ఇక్కడైతే చాలా పెద్ద నది ఉందండి. నది గుండా అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. వచ్చిందండి గోల్పరా టౌన్ అనమాట. ఇదైతే అసలు గౌహతి వెళ్ళక ముందు ఒక 3 అవర్స్ అనమాట ఇక్కడ ఆగుతుంది. సో అనే బాయ్ అయితే ఓకే అండి. మన ట్రైన్ అయితే వెళ్ళిపోబోతుందండి చూడండి.